హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సర్కిల్. ఈ రోజులో టాపిక్లోకి వెళ్ళిపోతే మిడ్ రేంజ్లో ఏ ప్రాసెసర్ బాగుంది అనేది కంపారిజన్ చేద్దాం ఫ్రెండ్స్. వీటిలో ముందుగా ఈ 3 ప్రాసెసర్స్ ఏమిటియో చూద్దాము. కిరణ్ 810 ప్రాసెసర్ ఒకటి, 730G స్నాప్ డ్రాగన్ అండ్ మీడియా టెక్ హీలియో G90T ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఈ ముందు ఆర్కిటెక్చర్ చూసుకుంటే కిరణ్ 810 వచ్చేసి 7 నానోమీటర్ టెక్నాలజీ తోటి బిల్డ్ అయింది ఫ్రెండ్స్. అండ్ 730G స్నాప్ డ్రాగన్ వచ్చేసి 8 నానోమీటర్ ఫ్రెండ్స్. అండ్ మీడియా టెక్ G90T వచ్చేసి మీకు 12 నానోమీటర్ టెక్నాలజీ తోటి బిల్డ్ అయింది ఫ్రెండ్స్. కాకపోతే ఇందులో మనకి నెంబర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. 7 నానోమీటర్ అంటే మీకు దాదాపుగా ఫ్లాగ్షిప్ ఫోన్స్ వీటిల్లోనే టెక్నాలజీ అనేది ఉంటుంది, అంత నెంబర్ తక్కువ అనేది ఉంటుంది. 7 నానోమీటర్ అనేది చాలా తక్కువ నెంబర్ ఫ్రెండ్స్. దీనివల్ల మనకి పవర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ చేయదు, హీట్ రాదు. దీనివల్ల ఈ 7 నానోమీటర్ అనేది కిరణ్ 810 ప్రాసెసర్కి చాలా అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. ఈ ప్రాసెసర్ ఇది ఫ్లాగ్షిప్లోనే కనపడిద్ది ఈ 7 నానోమీటర్ టెక్నాలజీ అనేది. ప్లస్ 730G వచ్చేసి మీకు 8 నానోమీటర్ టెక్నాలజీ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది కూడా బెటర్ అని చెప్పచ్చు. దాంట్లో హీలియో G90T వచ్చేసి మీకు 12 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయింది ఫ్రెండ్స్. కాకపోతే ఇది స్లైట్గా కొద్దిగా హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీనివల్ల. కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే మీకు కిరణ్ 810 ప్రాసెసర్ అనేది బాగుంది ఫ్రెండ్స్, 7 నానోమీటర్. నెక్స్ట్ సిపియు కోర్ చూసుకుంటే కనుక ఇది కిరణ్ 810లో వచ్చేసి మీకు 8 కోర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో 2 కోర్స్ వచ్చేసి పవర్ఫుల్ ఫీచర్ ఫ్రెండ్స్, 2.27 GHz ఫ్రెండ్స్. కార్టెక్స్ A76 కోర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకో 6 కోర్స్ వచ్చేసి 1.88 ఇచ్చారు ఫ్రెండ్స్, జిగా హెడ్జ్ ఫ్రెండ్స్. కార్టెక్స్ A55 కోర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ 730G వచ్చేసరికి మీకు దీంట్లో కూడా 8 కోర్స్ ఉంటాయి. 2 కోర్స్ ఏమో 2 GHz ఇచ్చారు ఫ్రెండ్స్. కార్టెక్స్ A76 కోర్స్ ఇచ్చారు. ప్లస్ మిగతా 6 వచ్చేసి 1.8 GHz కార్టెక్స్ A55 కోర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. తర్వాత మీడియా టెక్ G90T వచ్చేసి దీంట్లో కూడా 8 కోర్స్ ఉంటాయి. దీంట్లో 2 కోర్స్ వచ్చేసి 2.05 GHz కార్టెక్స్ A76 కోర్ ఇచ్చారు. మిగతా 6 కోర్స్ వచ్చేసి మీకు కార్టెక్స్ A55 కోర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. జీపీయూ విషయానికి వెళ్తే కిరణ్ 810 చూస్తే మీకు మాలి G52 MP6 అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది క్లాక్ స్పీడ్ చూసేసుకుంటే 850 MHz అని ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా 730G విషయానికి వెళ్తే అడ్రినో 618 అండ్ క్లాక్ స్పీడ్ చూసుకుంటే 825 MHz అని ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ G90T కి వెళ్తే మాలి G76 MC4 800 క్లాక్ స్పీడ్ వచ్చేసి 800 MHz అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా మిగతా దీంట్లో ఇంకొక విషయం, 3 ప్రాసెసర్లు వచ్చేసి 64-bit అండ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ లే ఫ్రెండ్స్ వీటిలో. ఇంకా ర్యామ్ గురించి చూసుకుంటే ఫ్రెండ్స్, కిరణ్ 810 వచ్చేసి మీకు కిరణ్ 810 అండ్ స్నాప్ డ్రాగన్ 730G వచ్చేసి 8GB సపోర్టెడ్ చేస్తాయి. LPDDR4X ర్యామ్ సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. అండ్ హీలియో G90T వచ్చేసి మీకు అప్ టు 10GB దాకా మీకు సపోర్ట్ చేస్తాయి. కానీ దీంట్లో ఒకటి చిన్న విషయం చూసుకోవాలి ఫ్రెండ్స్, మీరు కొనేటప్పుడు LPDDR4 ఉందా, LPDDR3 ఉందా ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. వీటిలో ఏంటంటే LPDDR4 వచ్చేసి 10GB దాకా సపోర్ట్ చేస్తుంది, ప్లస్ ఫాస్ట్ కూడా బాగుంటుంది. LPDDR3 వచ్చేసి మీకు అంత ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఉండదు. ఇది ఒకసారి గమనించుకోవాలా మీరు కొనేటప్పుడు. ఇంకా స్టోరేజ్ విషయంలోకి వెళ్తే మీకు స్టోరేజ్ సపోర్ట్ చూసుకునేసరికి దీంట్లో EMMSC 5.1 సపోర్టెడ్ చేస్తుంది. ప్లస్ దీంట్లో UFS 2.1 కూడా సపోర్టెడ్ ఉంది ఫ్రెండ్స్. మీరు కొనేటప్పుడు చూసి UFS 2.1 అయితే మీకు ఫాస్ట్గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. EMMS 5.1 అయితే అంత ఫాస్ట్ ఉండదు. దీంతో కంపేర్ చేస్తే అది కొద్దిగా పాత టెక్నాలజీ, ఇది కొత్తది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది అది వరకు. ఇంకా కెమెరా విషయానికి వెళ్తే సింగిల్ కెమెరా 48 MP సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ కెమెరా వచ్చేసి 40+ 24 MP సపోర్ట్ చేస్తుంది. ఇంకా
స్నాప్డ్రాగన్ 730కి వెళ్తే మీకు డ్యూయల్ కెమెరా 22+22 సపోర్ట్ చేస్తుంది, అండ్ అప్ టు 192 మెగాపిక్సెల్ సపోర్టెడ్ 730Gలో ఉంది ఫ్రెండ్స్. అండ్ G90T వచ్చేసి మీకు డ్యూయల్ కెమెరా, డ్యూయల్ 24+16 సపోర్టెడ్ ఫ్రెండ్స్, అండ్ అప్ టు 64 మెగాపిక్సెల్ సపోర్టెడ్ అనేది దీంట్లో ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా వీడియోస్ గురించి చూస్తే 4K రెజల్యూషన్ తోటి 3 సపోర్ట్ చేస్తాయి, ప్లస్ 30fps తోటి షూట్ చేస్తాయి ఫ్రెండ్స్ 3 ఫోన్స్. ఇంకా డిస్ప్లే విషయానికి వెళ్తే మనము కిరణ్ 810 అండ్ స్నాప్డ్రాగన్ 730G వచ్చేసి 2K రెజల్యూషన్ దాకా సపోర్ట్ ఇస్తాయి. అదే మీకు హీలియో G90T వచ్చేసరికి మీకు ఫుల్ హెచ్డి ప్లస్ సపోర్టెడ్ చేస్తాయి. కానీ ఈ ప్రైస్ రేంజ్లో చూసుకుంటే కిరణ్ 810 అండ్ 730G ఫోన్లలో 2K రెజల్యూషన్ సపోర్ట్ ఇచ్చినా కూడా ఆ ప్యానెల్స్ అనేది ఇవ్వరు ఆ బడ్జెట్ రేంజ్, కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయటం కూడా అంత రీజన్ కాదు ఆ బడ్జెట్స్లో. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, ఇది G90T వచ్చేసి మీకు ఫుల్ హెచ్డి డిస్ప్లేస్ మాత్రమే ఇస్తున్నారు. ఇంకా నెట్వర్క్ గురించి చూసుకుంటే ఎల్టి మోడమ్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. కిరణ్ 810లో వచ్చేసి మీకు డౌన్ లింక్ CAT21 ఇచ్చారు ఫ్రెండ్స్, 1.4 GBPS సపోర్టెడ్ ఫ్రెండ్స్ ఇది. అండ్ అప్ లింక్ వచ్చేసరికి CAT18 200 MBPS దాకా సపోర్టెడ్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా 730G లో చూసుకుంటే మీకు డౌన్ లింక్ CAT15 8 MBPS సపోర్టెడ్ ఫ్రెండ్స్, అండ్ అప్ లింక్ CAT13 వచ్చేసి CAT13 150 MBPS సపోర్టెడ్ ఇచ్చారు. అండ్ హీలియో G90T వచ్చేసి మీకు డౌన్ లింక్ వచ్చేసి CAT12 ఇచ్చారు ఫ్రెండ్స్, 600 MBPS సపోర్టెడ్ తోటి, ప్లస్ అప్ లింక్ వచ్చేసి CAT13 వచ్చేసి 150 MBPS తోటి సపోర్టెడ్ ఇచ్చారు ఫ్రెండ్స్. వీటిలో ఎల్టీ మోడెంలో చూసుకుంటే కిరణ్ 810 వచ్చేసి మీకు సూపర్గా ఉంది అని చెప్పచ్చు ఫ్రెండ్స్. ఆ ప్రైస్ రేంజ్లో ఆ ఎల్టీ మోడెమ్స్ అనేది మంచిగా ఇచ్చారు. కానీ ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ స్పీడ్ అనేది మనం యూజ్ చేయలేము, వాళ్ళు ఇచ్చినా కూడా మనం యూజ్ చేయలేము, మన డే టు డే లైఫ్లో అంత స్పీడ్ మనం యూజ్ చేయలేము ఫ్రెండ్స్. ఇంకా టెక్నికల్ విషయంలో చూసుకుంటే కిరణ్ 810లో కొద్దిగా అడ్వాన్స్గా ఇచ్చారు, ఫాస్ట్గా ఇచ్చారు ఫ్రెండ్స్ మోడెమ్స్ అనేది, ఎల్టీ మోడెమ్స్ అనేది దీంట్లో. కాకపోతే డే టు డే లైఫ్లో మనం అంత స్పీడ్ అనేది మనం యూజ్ చేయలేము, అది ఒకటి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఈ 3 ప్రాసెస్లో మీకు ఏది బెటర్గా అనిపించిందో చూసుకొని ఒకసారి మీరు కొనే ముందు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమన్నా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు, దానికి మీరు ఏది నచ్చిందో అది కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఏ ప్రాసెస్ నచ్చిందో. ఇంకా మీ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.